ఈరోజు రాజధాని ఎక్కడ అంటే చెప్పలేని పరిస్థితి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏడుది ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి మీరు చెప్పండి మీరు చెప్పండి ఉందా ఎక్కడ ఉంది ఇలాంటి వాళ్ళు మీకు కావాలి రాజధాని వన్ ఇయర్లో కట్టి చూపిస్తా అమరావతిలో విశాఖపట్నాన్ని లాస్ ఏంజలస్ కంటే దుబాయ్ కంటే హాంగ్కాంగ్ కంటే సింగపూర్ కంటే బ్రహ్మాండమైన సిటీగా ఐదు సంవత్సరాల్లో కట్టి పది లక్షల మందికి ఉద్యోగం ఒక్క నిరుద్యోగం ఉండడు విశాఖపట్లో ఇటమన్నాను ఒక్క నిరుద్యోగం ఉండడు నేను ఎంపీ అయితే అన్ని కంపెనీలు తీసుకొస్తా ప్రపంచంలో ఐదు లక్షల కోట్లు డొనేట్ చేసింది నేను ఒక్కనే యాభై లక్షల కోట్లు డొనేట్ చేసే సత్తా నా ఒక్కడికే ఉందని మీ అందరికీ తెలుసు మీ ఓట్లు వేసుకోండి ఈ నాయకులు అమ్ముడు పోయిన పార్టీ నాయకులైతే అవ్వచ్చు అమ్ముడు పోయిన స్టీల్ ప్లాంట్ నాయకులైతే అవ్వచ్చు మీరు అమ్ముడుపోకండి మీ ఓటు మూడు వేలకో ముప్పై వేలకో అమ్ముకోకండి నన్ను ఎంపీగా గెలిపించండి ప్రజాశాంతి పార్టీని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికారంలో తీసుకురండి ఇప్పుడున్న దొంగలకి గజ దొంగలకి దేశ దొంగలకి అక్కడ మోదీకి బుద్ధి చెప్దాం కేసీఆర్కి బుద్ధి చెప్దాం కాంగ్రెస్ అన్నిటికంటే అవినీతి పార్టీ యాభై నాలుగు సంవత్సరాలు ఏలింది వాళ్ళకి బుద్ధి చెప్దాం వైసీపీ టీడీపీకి బుద్ధి చెప్దాం ఇంక జనసేన చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ ఎలక్షన్స్కి ముందే పార్టీకి సీట్లకి అమ్మేసుకున్నాడు చంద్రబాబు నాయుడుకి కాపులారా బీసీలారా జన సైనికులారా మీరు ఎమ్మెల్యేలుగా నిలబడండి ఇప్పుడు నేను గెలిపిస్తా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్